हाय फ्रेंड्स, ఈ రోజు మనం ఒక కొత్త కాయని పరిచయం చూద్దాం. అది ఏంటంటే జాజికాయ. జాజికాయ అంటే మనము అంటే బగారా చేసినప్పుడు, కూరలు చేసినప్పుడు మనం వేస్తాం కదా, అంటే చికెన్ మటన్ అటువంటి చేసినప్పుడు దాంట్లో వేస్తాం కదా. మనం ఒక ప్యాకెట్ దొరుకుతుంది, ఆ ప్యాకెట్లో పువ్వు దాని పౌడర్ ఉంటుంది, మసాలా పౌడర్. అది ఈ జాజికాయ అందులో యూజ్ చేస్తారన్నట్టు. దాని పువ్వు అది ఎర్రగా ఉంటుంది, అది చూడండి, చూపిస్తాను ఇప్పుడు. సరే, ఆ జాజికాయ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం. సరేనా ఫ్రెండ్స్, ఓకే చూద్దాం పదండి. ఓకే ఫ్రెండ్స్ పదండి చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, చెట్టు దగ్గర వచ్చేసాము. చూడండి, నేను కూడా చూడడం ఫస్ట్ టైము. చెట్టు ఇది జాజికాయ చెట్టు. చూడండి, కాయలు కాయలు ఉన్నాయి, పైన 5-6 ఉన్నాయి. చూడండి అలా ఉంటుంది చెట్టు. ఈ చూడండి, కాయలు మాత్రం ఇలా ఉంటాయండి రౌండ్ ఆఫ్లో. అది మధ్యలో నుంచి అది పగిలిపోతుంది. ఒకటే వేరే సైడ్ నుంచి ఎటు పగల, ఎటు నుంచి పగలదు, అది మధ్య సైడ్ నుంచి ఒకటి లైన్ లాగా ఉంటుంది. ఆ లైన్ అట్లా కరెక్ట్గా అది పగిలిపోతుంది. చూడండి, జాజికాయ చూద్దాం ఇక్కడ పడి ఉన్నాయేమో. చూడండి, ఇక్కడ ఒక జాజికాయ ఉంది. ఇది పైనది ఖరాబ్ అయినట్టు అయింది, కాకపోతే అది మురుగు అంటే దానికి పురుగులు పట్టడము అట్లాంటిది ఏం కాదు జాజికాయకు. దాని పైన ఉన్న దానికి ఈ పువ్వు కూడా ఏం కాదండి, అసలు పురుగులు పడటము అట్లాంటిది ఏం కాదు. చూడండి, ఇట్లా తీసేయాలి లోపటి నుంచి పువ్వు. చూడండి ఎర్రగా ఉంది కదా. ఈ పువ్వుని మనం బగారాలలో యూజ్ చేసేది. ఈ జాజికాయని ఇట్లా ఎండబెట్టి పౌడర్ చేసి యూజ్ చేయడం. ఇలా ఉంటుంది. ఇంకా చూద్దాం పదండి, చూద్దాము. ఓకే, ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకా ఇక్కడ ఒక జాజికాయ ఉంది, తెంపి చూద్దాం. ఇక్కడ చూడండి అందట్లేదు. ఇది పగిలి చూడండి, చూడండి కరెక్ట్ మిడిల్ నుంచి, కరెక్ట్ మిడిల్ నుంచి అది పగిలిపోయి ఉంది. చూడండి సెంటర్ నుంచి అది రెండే పక్కలు అవుతాయండి. ఈ కాయదండి రెండు పక్కలు లేకపోతే మూడు పక్కలది కూడా ఉంటుంది, కానీ అది లేదు. ఈ రెండు పక్కలు చూడండి, ఇట్లా లోపల జాజికాయ ఉంటుంది. ఇలా మొత్తం పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, చిన్న చిన్నదాన్ని కూడా జాజికాయలు కాస్తాయండి. చూపిస్తాను ఒక్క నిమిషము. చూడండి చాలా పెద్ద చెట్టు, ఇదైతే చాలా చిన్న చెట్టు అండి. చిన్న చెట్టుకు కూడా కాయలు బాగానే ఉన్నాయి, కిందనే ఉన్నాయండి. చిన్న చెట్టుకు కూడా కాయలు చిన్న కిందనే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. దీనికి కూడా తర్వాత ఇదే పగిలి, దీనికి కింద రౌండ్ ఆఫ్తో చేసి ఉందండి. మీకు గమనించారో లేదో కానీ కింద మాత్రం ఈ చెట్టుకు రౌండ్ ఆఫ్ చేసి మంచిగా ఎరువు వేయడానికి కానీ వాటర్ పట్టడానికి కానీ ఇట్లా మంచిగా చేసి ఉంది. చూడండి, అది కూడా జాజికాయ చెట్టు అండి. చూడండి కాయలు పైన ఉన్నాయి. చూడండి దానికి కనిపిస్తుంది, చూడండి రౌండ్ అప్ చేసింది జాజికాయ, కింద పడి ఉంది. చూడండి పగిలిపోయి ఉన్నాయి, చూడండి మిడిల్ నుంచి అది కూడా. చెట్టు మాత్రం సూపర్ ఉంటుంది. ఇంకోటి ఒకవేళ కడుపు నొప్పి లేచింది అనుకోండి అండి, ఈ దాని ఒక్కది ఉంటుంది కదా బయటది, అది తింటే కడుపు నొప్పి తగ్గిపోతుందంట. ఇది దీనివల్ల ఇంకా ఔషధాలు బాగానే ఉన్నాయి. కావాలంటే ఒకసారి యూట్యూబ్లో కొట్టి చూడండి. ఈ మగవాళ్ళకు ఇంకా జాజికాయ మస్తు ఉపయోగపడుతుందంట. ఈ పువ్వు కూడా చూడండి, ఈ మొత్తం పగిలిపోయి ఇట్లా అది కిందికి పడిపోతుంది పువ్వు, మనం తీసుకోవడం అప్పుడు. చెట్టు మాత్రం సూపర్ ఉంది, పెద్దగా ఉన్నది. కింద నుంచే కాత వస్తుందండి, కింద నుంచి పై వరకు మొత్తం ఫుల్ పగిలిపోయి ఉన్నాయి. ఇక్కడ నేను కూడా చూడడం ఫస్ట్ టైము.
अंदर तप्पकुंडा लाइक चेयंडी वीडियो पूर्ति वरकु चूडंडी इंका लास्ट दीन काया इला एंड पेड़तारु पुव्वु एला तीस्तारु मोत्तं चूपिस्तानु चूडंडी पुव्वु ఒకటి వేరు చేసి చూద్దాం అంటే దాన్ని చూడండి కాయ ఇట్లా పువ్వు సెపరేట్ చేసి ఎండబెట్టడం ఇలా ఉంటుందండి ఇంకా చూడండి రౌండ్ ఆఫ్ చేసి ఉన్న కింద దీని ఎరువులు కూడా ఏం లేదండి పేడన ఇంకోటి ఏందంటే పల్లిల్ది నూనె పట్టిన గానుక పట్టిన తర్వాత పల్లిల్ది పొట్టు ఉంటుంది కదా అది ఆ రెండు వేస్తారంట ఇక్కడ ఎప్పటికీ వాటర్ పడుతూనే ఉంటాయి కొద్దిగా సమ్మర్లో మాత్రం కొద్దిగా వాటర్ పడతారంట ఓ 1-2 మంత్స్ అంతే ఇప్పుడు ఏంటంటే జూన్ జూలైలో మొత్తం మస్తు కాత ఉంటుంది ఇప్పుడైతే మస్తు కాత ఉంది అంటే ఇక అయిపోయే స్టేజ్లో వచ్చేసింది ఇంకో నెల 2 నెలలు వరకు ఉంటుందేమో ఇంకా తర్వాత మళ్ళీ పూత స్టార్ట్ అవుతుంది చూడండి ప్రతి ఒక్క కాయ కరెక్ట్గా మిడిల్ నుంచే పగులుతుంది దానికి ఇంకా వేరే సమస్య లేదు సైడ్ నుంచి ఏం పగలదు సూపర్ ఉందండి చూడండి అది బయట ఒక్క తినడానికి అంటే తినొచ్చు తింటే ఆరోగ్యానికి మంచిదంట ఇలా ఉంటుంది పువ్వు దాని స్మెల్ మాత్రం ఇట్లా సూపర్ వస్తుంది సూపర్ ఉంది కదండి ఎర్రగా రెడ్గా పువ్వు దాన్ని కప్పిపెట్టినట్టు మంచిగా సూపర్ ఉన్నది నైస్ ఇంకోటి ఇక్కడ పగిలిపోయి ఉన్నది చూడండి సూపర్ ఉన్నది పగిలిపోయి జాజికాయ ఇంకా చూద్దాం పదండి ఇక్కడ కూడా పగిలిపోయి ఉన్నా మస్తు పగిలిపోయి ఉన్నాయండి ఇవి పగిలిపోయి కింద పడతాయి తీసుకోవడం అంతే తీసుకొని ఇంకా పువ్వు జాజికాయ సెపరేట్ చేసి అమ్ముకోవడం ఇలా ఉంటుంది వీడియో కొద్దిగా లెంత్ ఉంటుంది ఏమనుకోకండి చూడండి అంటే తెలియదు కదా అంటే ఫస్ట్ టైము మన తెలంగాణ సైడు ఈ పంట ఉండదు అంటే తక్కువ నాకైతే తెలియదు ఫస్ట్ టైము అంటే ఇటు సైడ్ అయితే ఉంది కొత్త కొత్త పంటలు ఉన్నాయి అందుకోసం వీడియో అసలు నేను వీడియోలు తీస్తానని నేను అనుకోలేదు కాకపోతే కొత్తగా ఉంది కదా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా అనేసి వీడియోలు తీస్తున్నాను చూడండి మీరు కూడా చూడండి ఎలా సెపరేట్ చేస్తారో ఇది చూడండి ఇట్లా ఆ కాయలు ఉన్నాయి మాత్రమే ఇట్లా పగిలినవి మాత్రం తీసుకొని వీటిని సపరేట్ చేస్తారు ఇంకా కొన్ని కింద పడిపోతాయండి ఇక చూడండి ఇలా కాయలు సపరేట్ చేసేసి పువ్వు కూడా సపరేట్ చేస్తారండి అవి సైడ్లో పెట్టినే అవి అవి తినొచ్చు ఇంకా పడే అంతే ఏంటంటే ఆ కాయకు కానీ ఆ పువ్వుకి కానీ దేనికి అసలు పురుగులు పట్టవండి అది 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 ఇందులో స్పెషాలిటీ జాజికాయలు పురుగులు పట్టవు ఏం లేదు అది అంతే అంతే నీట్గా ఉంటుందండి ఆ కాయ ఇట్లా సపరేట్ చేసుకొని పూరి మంచిగా సపరేట్గా తీసుకొని ఇంకా ఎండబెట్టి మంచిగా ఎండబెట్టాలండి లేకపోతే ఆ కాయలకు జస్ట్ ఏదైనా ఫంగస్ వచ్చినట్టు అయితే ఒక అన్నీ ఒక దగ్గరనే పెడితే అందుకోసం మంచిగా ఎండబెట్టి మంచిగా పువ్వుని కూడా మంచిగా ఎండబెట్టి అమ్ముతారన్నట్టు చూడండి అయిపోయింది చూడండి మొత్తం సపరేట్ చేశాను సూపర్ ఉన్నాయండి దీనికి కూడా మన సైడు మంచి ధర ఉంటుంది ఇటు సైడ్ ఏమో కానీ ఇటు సైడ్ పంట ఇటు సైడ్ తీస్తారు కదా ఇటు సైడ్ తక్కువ ఉంటుంది కానీ రేటు అటు సైడ్ మా సైడ్ అయితే ఫుల్ రేట్ ఉంటుంది మా సైడ్ కూడా పంట ఉంటే మస్తు ఉంటుంది కానీ ఏమో ఇక తెలియదు నాకు కూడా చూడండి ఇలా ఉంటుంది ఓకే మళ్ళీ ఇది అయిన తర్వాత అది
చూద్దాము ఇట్లా ఎండ పెడతారు ఈ పువ్వు ఎలా ఎండ పెడతారు చూద్దాం ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు జాజికాయ మొత్తము ఎండబెట్టి ఉంది అంటే జాజికాయ లోపల విత్తనము పౌడర్ చేసి విత్తనము ఎండబెట్టి ఉంది చూడండి చాలా ఉన్నాయి ఒక 25 కేజీస్ వరకు ఉన్నాయి తక్కువ కనిపిస్తున్నాయి ఏమ గాని 25 కేజీస్ వరకు ఉంటాయి మాక్సిమం చూడండి మస్తు ఉన్నాయి ఈ ఎండబెట్టి అమ్ముకుంటారండి అంటూ అమ్మే దాంట్లో కూడా ఈ కాయలను మొత్తం సపరేట్ చేస్తానంట దానికి సపరేట్ రేటు సపరేట్ చేస్తారంట అది కూడా చూపిస్తాను ఒక్క నిమిషము చూద్దాము ఓకే చూడండి మొత్తం ఇలా ఉంటుంది పువ్వు చూద్దామండి పువ్వు పక్కనే ఉంది చూడండి పువ్వు మొత్తం ఎండబెట్టి ఉంది చూడండి దీంట్లో కూడా రకరకాల అంటే పువ్వులో కూడా కొన్ని ఇరిగిన పువ్వులు ఉంటాయి అంటే మొత్తం ఎండబెట్టిన తర్వాత ఇరిగినవి ఉంటాయి కొన్ని కొద్దిగా కలర్ డిఫరెంట్ ఉంటాయి అంటే వేరే నాలుగు రకాలు కూడా ఉంటాయి కదా దీంట్లో కూడా వెరైటీ చేసి అమ్ముతారంట ఇప్పుడు ఆ కాయలు ఎలా వెరైటీ చేస్తారో చూద్దాం చూడండి ఇప్పుడు తీసిన కాయలు మంచి అన్నట్టు దీనికి ఒక రేటు ఉంటుంది ఇంకా దీనికి ఒక రేటు ఉంటుందండి చూడండి ఇది కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి అన్నట్టు కలర్ పోయినట్టు ఇది ఈ విధంగా ఇంకా తర్వాత మళ్ళీ కొద్దిగా పగిలిపోయినట్టు కొద్దిగా ఖరాబ్ అయినట్టు అంటే ఖరాబ్ కాదు అవి బాగా ఎండబెట్టిన తర్వాత పగిలిపోతాయి కదా అటువంటి ఈ మొత్తం మూడు నాలుగు రకాలు చేసి సపరేట్ చేసి అమ్మడం అన్నట్టు సపరేట్ చేస్తే దానికి సపరేట్ రేట్లు అట్లా ఉంటాయంట ఈ పువ్వు కూడా చూడండి ఇది మంచి పువ్వు మన గులాబీ పువ్వు ఇలా రకాలు అన్నీ పర్ఫెక్ట్గా ఉంటుందో పువ్వు లాగానే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుందో దానికి మంచి రేటు ఉంటుందట ఇది చూడండి ఇది మంచిగా ఉంది కదా ఎండిన తర్వాత ఇలా ఉంటాయండి ఇంకా తర్వాత కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది కదా దానికి ఓ రేటు ఇది చూడండి చూపిస్తాను దీనికి ఒక రేటు అది ఇది కొద్దిగా డిఫరెంట్ ఉంది కదా అది పూలాగా ఇది కొద్దిగా డిఫరెంట్ ఉంది కదా ఇప్పుడు ఏంటంటే మళ్ళీ చిన్న చిన్న ముక్కలు దీనికి ఒక రేటు ఖరాబ్ కొద్దిగా ఖరాబ్ అయినట్టు కనబడేదాన్ని ఇంకా మొత్తానికి ఇక చిన్న ముక్కలు అన్నట్టు కింద మొత్తం అంటే చిన్న చిన్న ముక్కలు ఇరిగిపోయినవి ఉంటాయి కదా అవన్నీ ఇవి చూడండి ఇవి మొత్తం చిన్న చిన్న ముక్కలు అన్నాడు ఇలా ఉంటుంది దీని స్మెల్ చూద్దాం ఎలా ఉంటుందో చూడు స్మెల్ మాత్రం సూపర్ అండి వావ్ సూపర్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్.